हेलो फ्रेंड्स नमस्ते वेलकम बैक टू अवर चैनल सुनीता टॉक्स एला बहुत अंडी चाला बहुत सो ई रोज वीडियो मेरंदर की तेसे थंबनेल चूसर काबट्टी सो एवरते चेज अम्मायल की पेलि पंपिस्तुन्नारो सो पेलि चेसुकुन्न अम्माई की अलागे पेलि चेसि पंपिस्तुन्न पेरेंट्स की ई वीडियो अन्नमाट नेनु चेस्तुंदी सो अंटे एंदुकु चिन्न वयसुलो पेलि चेसि पंपिस्तुन्नारु पेलि चेसिन तर्वात వాళ్ళు హ్యాపీగా ఉన్నారా లేదా ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తాయా ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందా సో ఇవన్నీ క్లియర్గా నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను సో ఖచ్చితంగా ఈ వీడియోనైతే ఎవరైతే చిన్న ఏజ్లో పెళ్లి చేసుకున్న అమ్మాయిలు కానీ పెళ్లి చేసి పంపించిన పేరెంట్స్ కానీ ఖచ్చితంగా ఈ వీడియో చూడండి అండ్ వీడియో చూసిన తర్వాత మీకు ఈ వీడియో నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ కంపల్సరీ చేసేసుకోండి అండ్ ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కోసం అయితే అండ్ ఇక లేట్ చేసుకోకుండా మనం టాపిక్ స్టార్ట్ చేద్దాం సో కామెంట్స్ లో కొంతమంది అడుగుతున్నారు హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసుకోవడానికి ఏమైనా చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు సో నేనైతే ప్రెజెంట్ నా హెయిర్ కోసం అయితే నేను ఒక షాంపూ యూస్ చేస్తున్నాను అంటే నాకు ఎప్పుడైనా కొంచెం హెయిర్ ఫాల్ అవుతుంది అని నాకు అనిపించినా కూడాను నేను ఈ షాంపూ అయితే యూస్ చేస్తానండి సో అది వచ్చేసి మమయా టానియన్ షాంపూ అన్నమాట సో నేనైతే ఇది యూస్ చేశాను 3-4 టైమ్స్ వాష్ చేసుకున్నాను నా హెయిర్ని సో నాకైతే బెస్ట్ రిజల్ట్ అయితే కనిపించింది హెయిర్ ఫాల్ అనేది స్టాప్ అయిపోయింది సో ఇది వచ్చేసి ఏంటంటే విత్ ఆనియన్ అండ్ ప్లాంట్ కెరోటిన్ కాబట్టి మీకేంటంటే హెయిర్ని రూట్స్ నుంచి స్ట్రాంగ్ చేయడం మాత్రమే కాదండి దాంతోపాటుగా మీ హెయిర్ సిల్కీగా అండ్ షైనీగా చేస్తుంది అండ్ దీంట్లో హార్మ్ఫుల్ కెమికల్స్ అయితే ఏమీ ఉండవు అండ్ పారాబిన్ సిలికాన్ ఫ్రీ అండ్ డెర్మటాలజికల్లీ టెస్టెడ్ అనమాట ఇది అండ్ ఏ హెయిర్ టైప్ వాళ్ళైనా యూస్ చేసుకోవచ్చు అంటే డల్ హెయిర్ రఫ్ హెయిర్ రింకిల్ హెయిర్ సంథింగ్ మీ హెయిర్ ఏ హెయిర్ అయినా సరే మీకు హెయిర్ ఫాల్ అవుతుంది అని మీకు అనిపిస్తే మాత్రం ఈ ప్రోడక్ట్ అయితే యూస్ చేసుకోండి ఈ ఆనియన్ షాంపూ అయితే నాకు సూపర్ రిజల్ట్ అయితే వచ్చింది అండ్ ఈ షాంపూ మరి నేను ఎక్కడ తీసుకున్నాను అనుకుంటున్నారా సో ఇది వచ్చేసి నేను ట్రెల్లో తీసుకున్నానండి ట్రెల్లో అయితే ఏంటంటే మోర్ దెన్ బ్యూటిఫుల్ అండ్ బ్యూటీ ప్రోడక్ట్స్ అవైలబుల్గా ఉంటాయి సో అక్కడైతే నేను ఇది పర్చేస్ చేసేసుకున్నాను సో ట్రెల్లో అయితే చాలా మంచి డిస్కౌంట్స్ కూడా వస్తాయి అలాగే మీకు షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఏమీ ఉండవు అండ్ మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కావాలి అనుకున్న వాళ్ళైతే నా కూపన్ కోడ్ మీరు యూజ్ చేయడం వల్ల మీకు ఇంకా ఎక్స్ట్రా డిస్కౌంట్ అనేది వస్తుంది సో వీటి లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సో బై చేసుకోవాలి అనుకున్న వాళ్ళైతే ఒకసారి చెక్ చేసేసుకోండి చాలామంది పేరెంట్స్ అయితే ఏంటంటే ఆడపిల్ల ఇంట్లో ఉన్నది అంటే చాలు ఎప్పుడెప్పుడు ఆ బాధ్యత తీర్చేసుకుందామా పెళ్లి చేసి ఒకరి చేతిలో పెడదామా ఎక్కువ ఇదే ఆలోచిస్తూ ఉంటారనమాట సో కానీ పెళ్లి చేసి పంపించాలి అని అనుకోవటంలో తప్పు లేదు కానీ చిన్న వయసులో పెళ్లి చేసి పంపిస్తున్నారు సో కారణాలు ఏవైనా కావచ్చు అంటే రీజన్స్ కూడా నేను కొన్ని చెప్తాను మీకు అంటే కొంతమంది పేరెంట్స్ ఏంటంటే చదివించే స్తోమత లేక సో అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు లేదంటే ఎప్పటికైనా పంపించాలి కదా ఆడపిల్లని ఎన్ని రోజులు మన ఇంట్లో పెట్టుకుంటాము ఎప్పటికైనా ఒకరి చేతిలో పెట్టాల్సిందే కదా అని చెప్పేసి పెడుతుంటారు లేదా ఇంకేమన్నా పర్సనల్ ఇష్యూస్ వల్ల ఏంటంటే చిన్న వయసులోనే ఆడపిల్లలకి పెళ్లి చేసి పంపిస్తూ ఉంటారు కానీ మీరు పెళ్లి చేసి పంపించిన తర్వాత మా బాధ్యత తీరిపోయింది అనుకుంటారు కానీ అసలు ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగా చేసుకుంటుందా లేదా అనేది కూడా కొంతమంది పేరెంట్స్ చూడట్లేదు ఎందుకు అంటే ఒక అమ్మాయి ఖచ్చితంగా కొన్ని ఆశలు కొన్ని కలలు ఉంటాయి ప్రతి ఒక్కరికి ఒక ఏజ్ వచ్చిన తర్వాత సో నా హస్బెండ్ ఇలా ఉండాలి నన్ను ఇలా చూసుకోవాలి సో ఇట్లా కొన్ని కొన్ని థాట్స్ కానీ కొన్ని ఆలోచనలు కానీ అమ్మాయి మైండ్లో ఎప్పుడు ఉంటూ ఉంటాయి కానీ వాళ్ళకి ఏంటంటే కొంతమంది ఇష్టం లేదు నాకు పెళ్ళి అని చెప్పినా కూడా కొంతమంది పేరెంట్స్ ఫోర్స్ చేసి పెళ్లి చేసి పంపిస్తూ ఉంటారు ఇంకొంతమంది అమ్మాయిలు అయితే ఏంటంటే వాళ్ళకి ఆ మెచ్యూరిటీ లెవెల్స్ ఉండవు అంటే ఈ ఏజ్లో నేను పెళ్ళి చేసుకోవచ్చా లేదా అనేది కూడా తెలీదు జస్ట్ పేరెంట్స్ పెళ్లి సంబంధం తీసుకొచ్చారు నేను పెళ్లి చేసుకున్నాను వెళ్ళిపోతున్నాను సో ఈ విధంగా ఉంటూ ఉంటారు కానీ ఏది ఏమైనా కూడాను పెళ్లి చేసి అయిపోయిన తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ అనేవి చాలామందికి తెలియట్లేదు అన్నమాట సో పెళ్ళి అయిపోయిన తర్వాత ఏంటంటే కొంతమందికి అమ్మాయిలకి ఏంటంటే మెచ్యూరిటీ ఉండదు జస్ట్ పెళ్ళైపోయింది అండ్ మేము అంటే ఫస్ట్ నైట్ ఇలా జరుగుతుంది అండ్ ఆ తర్వాత ఏమవుతుంది అండ్ తర్వాత పిల్లలు సంథింగ్ వీళ్ళకి ఏంటంటే మ్యారేజ్ అయిపోయి ప్రెగ్నెంట్ అయిపోయి పిల్లలు పుట్టి అంతా అయిపోయిన తర్వాత ఒక 3-4 ఇయర్స్ తర్వాత వాళ్ళకి ఒక మెచ్యూరిటీ వస్తుంది అన్నమాట అంటే అసలు పెళ్ళంటే ఏంటి
సో పిల్లలు ఏంటి అసలు ఈ లైఫ్ ఏంటి అనేది వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది అన్నమాట. సో ఆ ఐడియా అనేది వచ్చేటప్పటికి అంటే వాళ్ళకి ఆ మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి వచ్చేటప్పటికి లైఫ్ అంతా క్లోజ్ అయిపోయి ఉంటుంది, ఏముండదు అక్కడ. ఎందుకు అంటే సో వాళ్ళకి తెలియదు అసలు ఇదంతా ఏంటి, ఈ ప్రాసెస్ ఏంటి, పెళ్ళి ఏంటి, పిల్లలు ఏంటి, లైఫ్ ఏంటి అనేది తెలియని ఏజ్లో పేరెంట్స్ పెళ్లి చేసి పంపిస్తున్నారు. అంతా తెలుసుకునేటప్పటికి లైఫ్ ఆల్మోస్ట్ సగం అయిపోతుంది అన్నమాట. ఇలా చాలామంది అమ్మాయిలకి ఏది రైటు ఏది తప్పు, ఇలా చాలామంది అమ్మాయిలకి ఏది కరెక్టు ఏది తప్పు అని తెలుసుకునేటప్పటికి ఆల్మోస్ట్ లైఫ్ మిస్ అయిపోతుంది అన్నమాట. అండ్ చాలామంది చూడండి, చిన్న వయసులో పెళ్లి చేసుకున్న ఆడపిల్లలు ఆల్మోస్ట్ 100లో 60% అమ్మాయిలు బాధపడుతూనే ఉంటారు. ఎందుకు అంటే కొంతమందికి చదువు మీద ఎక్కువ ఆసక్తి ఉంటుంది కానీ చదివించరు పేరెంట్స్. కొంతమందికి ఒకవేళ గర్ల్స్కి చదువుకునే ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా కొంతమంది పేరెంట్స్ పెళ్లి చేసి పంపిస్తూ ఉంటారు అన్నమాట. కానీ నేను ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, సో అమ్మాయిలకి అమ్మాయిని చదివించండి. మేబీ ఒకవేళ మీకు ఆ స్తోమత లేకపోయినా, మేము చదివించలేమని మీరు అనుకున్నా కూడాను, కనీసం ఆ అమ్మాయికి పెళ్లి వయసు వచ్చే వరకైనా వెయిట్ చేయండి. అంతేకాని 16-17 ఇయర్స్ లోపే చాలామందికి గర్ల్స్కి పెళ్ళిళ్ళు చేసి పంపిస్తున్నారు. కానీ ఇది కరెక్ట్ పద్ధతి అయితే కాదు. అండ్ మీకు ఇక్కడ నేను ఇంకొక పాయింట్ కూడా రేస్ చేస్తాను, మీరు అన్నది బాగానే ఉంది, సో చదివించకపోయినా పర్లేదు, పెళ్లి వయసు వచ్చే వరకు వెయిట్ చేసి పంపండి అన్నారు. కానీ అప్పటి వరకు గర్ల్స్ కామ్గా ఉంటున్నారా? ఉండరు. ఎందుకు అంటే లవ్ అంటారు, ఇంకొకటి అంటారు అట్రాక్షన్ అంటారు. మేము ఎలా అండి మరి అని చెప్పేసి పేరెంట్స్ అనుకోవచ్చు, కానీ ఇలాంటివన్నీ కామన్గా జరుగుతాయి. ఎందుకు అంటే అది వాళ్ళని మనం తప్పు పట్టలేము, ఎందుకంటే ఆ వయసులో ఆ అట్రాక్షన్ అనేది ప్రతి ఒక్క ఆడపిల్లకి జరుగుతుంది లైఫ్లో. కానీ పేరెంట్స్గా మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఇది తప్పు, ఇది అంటే ఇది కరెక్ట్, ఇది రాంగ్ అనేది మీరు చెప్పుకోవాలి అన్నమాట. అండ్ అంటే ఇంకొక విషయం నేను ఇందాక అక్కడ చెప్పలేదు స్టార్టింగ్లో, అండ్ చాలామంది అమ్మాయిలు అంటే పెళ్ళికి ముందు లవ్ సంథింగ్ ఏదైనా ఉన్నా కూడాను పేరెంట్స్ పెళ్లి చేసి పంపించేస్తూ ఉంటారన్నమాట. కానీ మీరు కూల్గా మాట్లాడండి కంపల్సరీ. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్గా ఒక విషయం చెప్తాను, ఒక చిన్న పిల్లోడిని బాగా కొట్టేసి అరే నువ్వు నాకు ఈ పని చెయ్యాలిరా అంటే ఆ పని చెయ్యడు, ఎందుకు అంటే నన్ను కొడుతుంది నేను ఎందుకు చెయ్యాలి అనుకుంటాడు. కానీ అదే అబ్బాయిని కూర్చోబెట్టుకొని మంచిగా చెప్పి అరే ఈ పని చెయ్యరా అని చెప్పేసి మాట్లాడితే ఖచ్చితంగా మీ మాట వింటాడు. అలాగే అమ్మాయికైనా సరే అండి, మీరు మంచిగా చెప్పుకునే విధానంలో ఉంటుంది. మేబీ చిన్న చిన్న తప్పులు అనేవి ప్రతి ఒక్కరు చేస్తుంటారు, పేరెంట్స్గా అది అర్థం చేసుకోవాలి, అడ్జస్ట్ అవ్వాలి, వాళ్ళకి తప్పు ఏది రైట్ ఏది అని తెలియ చెప్పాలి, అది మీ బాధ్యత కూడా అన్నమాట. కానీ అలాంటివి ఏమి చేయకుండా వెంటనే పెళ్లి చేసి పంపించేయటం కానీ ఇలాంటివన్నీ చాలామంది చేస్తున్నారు అన్నమాట. సో ఫైనల్గా నేను చెప్పాలనుకున్నది అయితే చెప్పాను అండి, ఏదేమైనా కూడాను సో వీలైనంత వరకు అమ్మాయిల్ని చదివించడానికి ట్రై చేయండి. మేబీ మీరు చదివించలేకపోయినా కూడాను మేబీ ఆ పెళ్ళి వయసు వచ్చే వరకైనా కనీసం వెయిట్ చేయండి మీరు, సో ఆ తర్వాతే పెళ్లి చేయండి. అండ్ ఈలోపే పెళ్లి చేసుకున్నారు అంటే ఆ పెళ్లి చేసుకున్న పిల్లలు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అండ్ మెంటల్లీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి, ఫిజికల్లీ కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలన్నమాట. చిన్న వయసులో పెళ్ళి పిల్లలు అంటే ఆ తర్వాత హెల్త్కి సంబంధించిన ఇష్యూస్ కూడా చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. సో కాబట్టి పేరెంట్స్కి అని చెప్పాలి అనుకుంటున్నాను అండి, ఎవరైతే చిన్న వయసులో పెళ్లి చేసుకున్నారో వాళ్ళకి కూడా నా వీడియో ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలిగారని అనుకుంటున్నాను. సో అండ్ ఇంకా ఒక మోటివేషన్ అనుకోండి ఈ వీడియో ద్వారా, సో ఇలాంటి మిస్టేక్స్ చేస్తున్న వాళ్ళకి. అండ్ వీడియో అయితే తర్వాత ఎండ్ చేసేస్తున్నాను. మీకు నచ్చిందా ఈ వీడియో? నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక మంచి వీడియో అయితే కలుద్దాం. సో అంతవరకు టేక్ కేర్, బాయ్, కీప్ స్మైలింగ్.